వెల్కమ్ బ్యాక్. విశాఖ జిల్లా రాజుపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముత్యాల వెంకటేశ్వరరావు ఆర్థిక సహాయంతో ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం జరిగింది. అంతకుముందు గ్రామ ప్రధాన రహదారి వద్ద ఎంవీఆర్ ఆయన కుమారుడు సతీష్కి యువత బైక్ ర్యాలీతో ఆహ్వానం పలికారు. తన సేవా కార్యక్రమాలతో జనం మెచ్చిన నాయకుడిగా ఎదిగారు. ముత్యాల గార్మెంట్స్ అధినేత వెంకటేశ్వరరావు మానవ సేవే మాధవ సేవ అన్న మాటే శిరోధార్యంగా భావించి తన సంపాదనలో ప్రధానంగా ప్రజాసేవే పరమావధిగా ప్రజలే దేవుళ్లుగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని పాయికరావుపేట నియోజకవర్గం ప్రజలకి వైజాగ్ మెడికవర్ హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ల బృందంతో అన్ని రకాల వ్యాధులకి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. మన జిల్లాలోకి వెళ్ళారు, మీరు యాత్రకి రావాలి, మీరు యాత్ర చూడాల్సి కూర్చోండి డాక్టర్ గారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రెసిడెంట్ గారు మొత్తం మాకు ఇన్ఛార్జ్లు మొత్తం అంతా కలిపి ఇక్కడ ఎలాగైనా మీరు మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పారు. చెప్పగానే మేము వెంటనే ఇక్కడ పెట్టడానికి ఏర్పాటు చేసాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనాలను చూస్తే ఈ ఊరు వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఇప్పుడే ఊరికి ఏదో చేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ ఈ ఊరికి ఇక్కడ పరిచయం చేసిన ప్రెసిడెంట్ గారిని మీరు మర్చిపోకుండా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో మనం ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఏం కావాలో, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు, ఆ రెండు మేము పూర్తి చేసి కంపల్సరిగా అవి మేము ఎలా చేయాలి ఏంటనేది ప్లాన్ ప్రకారంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ మూసి చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. దానికి ఇండస్ట్రీ ఏదో రప్పి వివేక హత్య కేసులో అభియోగ